ఒకళ్ళనివ్వలేదు. తీర్చే మా తండ్రి అని నమ్మి స్తుతించి ఆరాధించి మిమ్మల్ని కొనియాడుతున్నాను. ఆలోచన కర్తం నడిపించే దేవుడు, సమస్తం బాగా చేసి తండ్రివని హృదయ మారు స్థుతించి ఆరాధిస్తుంటున్నాను. లేకుండా నేను చేయలేము నీ సహాయం. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, తద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం భయము కలిగినట్టుగా కొనసాగింపచేయమని ప్రార్థిస్తుంటున్నాను. రేకాలం పూట ప్రార్థన లేఖిపిస్తున్నా పరిస్థితులందరికీ స్తోత్రమైన ప్రతివారికి కావలసిన భాగమును మీ ఆత్మజన గ్రహించి తద్వారా కేవలం మీకే భయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు సహాయపడేందుకు నడిపించినందుకు స్తుతిస్తూ ముందున్న సమయం అంతా కూడా మీ దయగల స్థలకి సంపూర్ణంగా అప్పగించుకుంటూ లేకుండా నేను చేయలేమని కూడా ఒప్పుకుంటూ వాక్యం కై కొని ఆడుతూ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఉదయకాలం పూట కొన్ని మాటలు చదువుకుంటాం. కీర్తన 38. కీర్తనలో 38 నా దేశములు నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఇందులో కింది భాగం గమనిస్తాం. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నైదర్ ఈజ్ దెర్ ఎనీ రెస్ట్ ఇన్ మై బోన్స్ బికాస్ ఆఫ్ మై సిన్. ఈ రెస్ట్ అనే మాట ఏమి చెప్తుంది? స్వస్థత లేదు అని రాయబడింది. ఇక్కడ ఏముంది? విశ్రాంతి లేదు అని రాయబడింది ఇంగ్లీష్లో. లేకుంటే పీస్, సమాధానం లేదు అని అర్థం ఇస్తారు. లేకపోతే హెల్త్, ఆరోగ్యం లేదు అని అర్థం ఇస్తారు. దేన్ని బట్టి నాకు ఆరోగ్యం లేదు, దేన్ని బట్టి నాకు విశ్రాంతి లేదు, దేన్ని బట్టి నాకు సమాధానం లేదు అంటే నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అంటాడు భక్తుడు. పాపం ఎంత భయంకరమైందో ఈ లేఖనం సెలవిస్తూ ఉంది. 5వ వచనం, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటాడాయన. మూర్ఖత అంటే బుద్ధిహీనత, ఫూలిష్నెస్. నా మూర్ఖత వలన కలిగిన గాయములు, నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటాడు. కాబట్టి పిల్లరా, పైన భాగం గమనించండి. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా పాపమును బట్టి నా ఎముకల్లో నాకు ఆరోగ్యం లేదు. నా పాపమును బట్టి నా ఎముకల్లో నాకు సమాధానము లేక విశ్రాంతి లేదు అంటారు.
పాప ఎంత భయంకరమైందంటే అంత భయంకరమైన పాపను బట్టి కలిగేటువంటి నష్టం. ఈ పాపం శరీరానికి నష్టం కలిగిస్తుంది, ఆత్మకు నష్టం కలిగిస్తుంది, కుటుంబానికి సమాజానికి కూడా ఏం కలిగిస్తుంది, నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి ద్వారా ఈ పాపాన్ని బట్టి ఆ శరీరం లోపల అనగా ఎముకల్లో కూడా స్వస్థత ఉండదు. పాపమును బట్టి ఎముకల్లో కూడా రెస్ట్ విశ్రాంతి ఉండదు. పాపాన్ని బట్టి ఎముకల్లో కూడా సమాధానం అనేది ఉండదు. శరీరం లోపల శరీరం శరీరానికి శరీరం వెలుపట తర్వాత ఇంట్లో సమాజంలో మనిషికి సమాధానము విశ్రాంతి ఆరోగ్యం లేకుండా చేసేది కేవలం ఆ పాపం. జాగ్రత్తగా గమనిస్తాం. అందుకనే పాపం చేసేటప్పుడు పాపం చేయకంటే ముందు ఎంతో పరిగెట్టిస్తుంది చేయడానికి. చేసేటువంటి ఆ క్షణాలు ఎంతో హాయిని సంతోషాన్ని ఇస్తుంది. చేసిన మరుక్షణానికి చేసిన తర్వాత అది దుఃఖమును నిరాశను కలతను కలవరాన్ని కలిగిస్తుంది. అది పాపం యొక్క లక్షణాలు. పాపం చేయటానికి చేయటానికంటే ముందు చేయటానికి ఎంతో ఆతృత ఎంతో ఆరాటం ఎంతో తొందరపాటును కలిగిస్తుంది. చేసేటప్పుడు అది ఆహ్లాదం అనిపిస్తుంది, హాయ్ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. చేసిన తర్వాత అది దుఃఖమును నిరాశను కలతను కలవరాన్ని కలిగిస్తుంది. దట్ ఈజ్ సింప్టమ్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క లక్షణాలు, నేచర్ ఆఫ్ సిన్ అది, పాపం యొక్క స్వభావం అది. ఎందుకంటారా, భక్తుడు ఎప్పుడు క్షీణించిపోయిందన్నాడు, ఎప్పుడు నాకు స్వస్థత లేకుండా ఉందన్నాడు. దేవుని యొక్క వాక్యం రాయబడింది, నా పాపం వలన నా ఎముకల్లో నాకు స్వస్థత లేదు అంటాడు. ఎముకలు ఏం చేస్తున్నాయి మరి, కూర్చుని లేకుండా చేస్తున్నాయి, లేస్తే కూర్చుండకుండా చేస్తున్నాయి, నడవలేకుండా చేస్తున్నాయి, పరిగెట్టకుండా చేస్తున్నాయి. కాబట్టి ఎంతో భయంకరమైన పరిస్థితిని అనుభవించేలా చేస్తుంది సెన్ పాపం. అందుకని ప్లరా దేవునికి వాక్యంలో భక్తుడు చెప్పిన మాట అదే, నా పాపమును బట్టి నా ఎముకల్లో నాకు విశ్రాంతి సమాధానము, నా పాపమును బట్టే నా ఎముకల్లో నాకు నెమ్మది లేకుండా ఉంది అంటారు. అనేక పర్యాయాలు ఇతరుల మీద అంటూ ఉంటాం, ఇలా అయిపోయింది నా జీవితం, అలా అయిపోయింది నా జీవితం అంటాం కదా. కాదు, అది వ్యక్తిగతంగా పరీక్షించుకొని తగిందే. కానీ మనలో స్వస్థత లేకపోయిన కారణం ఇతరులు ఇతరమైన వారు ఎవరు కూడా కారు కానేరారు. కాబట్టి ఇట్లారా, ఇది వ్యక్తిగతమైనటువంటి సమస్య, వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లం. ఇది ఏంట ప్రాబ్లం అంటే నా పాపం బట్టి, నా పాపాన్ని బట్టి నాకేం లేదు, నాకు స్వస్థ లేదు. అలాంటి స్థితిలో ఎంతోమంది భక్తులు తమ ఆయుశేషం తరిగిపోవడానికి కారణం కూడా ఏంటిది, పాపమే. అంతమించి ఇంకోటి ఇంకా, ఒకప్పుడు 930 సంవత్సరాలు బతికిండు ఒక ఆయన, 680 సంవత్సరాలు బతికినారు, 500 బతికారు. కానీ ఇప్పుడు 70-80 అనే కీర్తన రాయబడేది. కానీ ఇంకా ఈ రోజుల్లో 40-50 ఎక్కువైపోతుంది కదా. కాబట్టి అలాంటి స్థితి, పాపాన్ని బట్టి ఏమవుతుంది, ఆయుష్శేషం కూడా తగ్గిపోతుంది మనిషికి. అందుగురించనే ఉండే చిన్న వయసే కానీ ముస్లిం
ముసలోళ్ళలాగా అయిపోతారు మనుషులు. ఎందుకై అంతలా అయిపోతున్నావు? కారణం ఏంటంటే సెన్ పాపం అంటది, తెలుగు వాక్యం చెప్తుంది. కాబట్టి నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో స్వస్థత, క్షేమము, సమాధానము, విశ్రాంతి నాకు లేదు. కాబట్టి పిల్లరా, విశ్వాస బ్రతికీతంలో పట ఒకప్పుడు పరిశుద్ధులుగా బ్రతికినటువంటి ఆ మనుషులు ఎంతో సుదీర్ఘమైనటువంటి ఆయుష్యాన్ని కలిగి ఉన్నారు. పాపం లేకుండా జీవించినటువంటి మనుషులు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా జీవించారు, సమాధానం కలిగి బ్రతికినారు. వాళ్ళు పాపం వారిలో ప్రవేశించిన ఆ పాపంలో ఉండడానికి కారణం చేత వారెంతో సుదీర్ఘమైనటువంటి ఆయుష్ని కలిగి, వాళ్ళు ఎంతో క్షేమాన్ని కలిగి, సంతోషాన్ని కలిగి, కాబట్టి ప్రశాంతతను కలిగి వాళ్ళు జీవిస్తూ వచ్చారు. ఇది నాలో వ్యక్తిలో కానీ కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ కొరవడింది, కరువు అయింది. ఏంటంటే ఆ ప్రశాంతత, సమాధానం, నెమ్మది, సంతృప్తి అయినటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది కదా. అందుకనే ఇలా ఈ పాపం ఎంతో భయంకరమైంది. అందుకనే భక్తులు అంటాడు, ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు వారు. అంతేకాదు మూర్ఖత, నా యొక్క బుద్ధిహీనతను బట్టి కలిగినటువంటి గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నది అంటాడు. పదవచనం రాయబడింది చూడండి. తర్వాత 7వచనం భక్తులు ఎంత 7, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. తర్వాత 10వచనం, నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను. తర్వాత నా కనుదృష్టి తప్పిపోయాను అంటాడు. కళ్ళు కూడా సక్కగా పడతలేవు అంట భక్తునికి కదా. నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి తప్పిపోయాను అంటారు. కాబట్టిలారా, ఈ పాపాన్ని బట్టి నడుము తాపముతో నిండి ఉన్నది, నా నడుము తాపముతో నిండి ఉన్నది. తర్వాత నా శరీరంలో ఆరోగ్యం లేదు. తర్వాత నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను, నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలం నన్ను విడిచిపోయాను, నా కందృష్టి తప్పిపోయానని రాయబడింది. మోషే 120 ఏళ్ళు బతికినాడు, ఆయన బలం తగ్గిపోలేదంట, ఆయన కందృష్టి కూడా తగ్గిపోలేదని రాయబడేది. కాబట్టి మోషే 120 సంవత్సరాలు బతికినా కూడా ఆయన కందృష్టి తగ్గలే, ఆయనకు దృష్టి మాంద్యం లేదంట, ఆయనకు దృష్టి మాంద్యము లేదు. కాబట్టి గుర్తించుకురా, ఈ రోజుల్లో పిల్లడికి ఇంత ఉంటాడు కానీ వానికి ఏమొచ్చింది? సైట్ వచ్చింది వానికి. ఎందుకురా సైట్ అంటే కారణం ఏంటి? ఇక టీవీ అంటాడు, సెల్ ఫోన్ అంటాడు, ఈ రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు కుటుంబాల్లో కదా. కందేవుని వాక్యం ఏం చెప్పింది? పాపాన్ని బట్టి, నా యొక్క పాపాన్ని బట్టి నా ఎముకల్లో నాకు స్వస్థ లేదు, నా దోషములు నా తల మీద పొరలు పారుచున్నవి, అంతేకాదు నా మూర్ఖతను బట్టి కలిగినటువంటి గాయం దుర్వాసన గలవి స్రవించున్నవి, నా నడుము తాపంతో నిండి ఉంది, నడుము నొప్పి స్టార్ట్ అయింది, కాబట్టి ఎంతో భరించేటువంటి భయంకరమైనటువంటి నొప్పితో జీవిస్తున్నాను, అందుకనే అంతేకాదు నా శరీరంలో నాకు ఆరోగ్యం లేదు, నా తర్వాత నా గుండె కొట్టుకొచ్చింది, నా బలం నన్ను విడిచిపోయింది, నా కందృష్టి కూడా తగ్గిపోయింది, తప్పిపోయింది. ఎందుకు కారణం ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది, పాపము. అందుకని పిల్లరా, విశ్వాస బ్రతికీర్తనలో పాపాన్ని బట్టి కలిగినటువంటి నష్టం, పాపాన్ని బట్టి కలిగినటువంటి నష్టములు దేవుని యొక్క వాక్యం ద్వారా వింటూ ఉన్నాం. అందుకనే భక్తుడు అంటాడు తన జీవితం లోపల 18వ వచనం, 18, నా దోషం నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపం గురించి విచారపడుచున్నాను. కాబట్టి పాపం చేతుల్లో కనబడుతున్నప్పుడు విడిచిపెట్టడానికి ఇష్టపడితే ఎంతో మంచిది. పాపము కనబడుతున్నప్పుడు, మన దోషం మనకు అనిపిస్తున్నప్పుడు
దాన్ని విడిచిపెట్టడం ఎంతో మంచిది. పాపాన్ని బట్టి హృదయంలో కలవరం ఉంది, పాపాన్ని బట్టి శరీరంలో ఏమి లేదు. కాబట్టి నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా పాపాన్ని బట్టి నా బలం నన్ను విడిచిపోతుంది, నా పాపాన్ని బట్టి నా కందుస్థితి తగ్గిపోతుంది, నా పాపాన్ని బట్టి నా నడుము తాపంతో నిండి ఉంది, నా శరీరం నాకు ఆరోగ్యం నాకు లేదు. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా విశ్వాస ప్రయాణంలో నేను నష్టపోవడానికి కారణం ఏంటంటే పాపం. ఒక కట్టెకి పట్టిన చెద లాంటిది పాపం. వెన వెంటనేది కట్టె చీకిపోకపోవచ్చును, కానీ క్రమక్రమంగా మెల్లమెల్లగా చెదబడినటువంటి కట్టె ఏమవుతుంది, అది పుచ్చిపోతుంది. అలాగనే మనిషి బ్రతుకు కూడా అలాంటిదే. ఏ హృదయాన్ని, ఏ శరీరాన్ని పాపం పట్టుకుంటుందో ఆ శరీరం కూడా కట్టెలాగైతే పుచ్చిపోతుందో, వాటి జీవితం కూడా ఆ విధంగా పుచ్చిపోతుంది. కొన్నిసార్లు బయటికి కనబడదు, కానీ దానిలో బలమే మాత్రం కూడా ఉండదు. ఏమైందిరా కారణం ఏంటంటే కట్టెకి చెదబట్టినట్టే మనిషి కూడా అలాంటిది పిల్లలు. అందుకని పాపం వల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టడానికి ఇష్టపడు. వాస్తవం జాగ్రత్త గుర్తించు, నడుము తాపంతో నిండి ఉంది, నా శరీరంలో నాకు ఆరోగ్యం లేదు, నా బలం తగ్గిపోయింది, నా కందుస్థితి తగ్గిపోయింది, నా కందుస్థితి నన్ను తప్పిపోయింది, నా గుండె కొట్టుకుంటుంది, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం నాకు ఎంతమాత్రం లేదు, నా ఎముకల్లో స్వస్థత లేదు, నా హృదయంలో కూడా నెమ్మది నాకు లేదు, కారణం పాపం. ఎందుకంటారా, ఒకవేళ చెదకు పట్టినటువంటి ఆ కట్టెకపోయినటువంటి చెద విడిచిపోవాలంటే దానికి ట్రీట్మెంట్ అవసరం. అందుకని కొద్దిమంది ఏం చేస్తారు, ఫెస్ట్ లెన్స్ అని కూడా ఉంటుంది కదా, చెద మందు అనేది ఉంటుంది కాబట్టి పురుగుల మందు, దాన్ని తీసుకొచ్చి పెడతారు. ఆ చెద మందు కొట్టినప్పుడు ఏమవుతుంది, చెద చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగనే చెదకు మందేలాగైతే అవసరం, పాపాన్ని కూడా మందు అవసరం. ఆ మందే ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చినటువంటి ప్రశస్త రక్తం. ఆ రక్త ప్రోక్షణ కడుదల కిందికి ఎప్పుడైతే వస్తామో, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తంతో కడుక్కుంటామో, కాబట్టి పాపం నుంచి విడిపించుకునే అవకాశం ఉంది, పాపం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అందుకని నా దోషం నేను ఒప్పుకొనిచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను అంటాడు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వరదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అంటాడు. సామెతలు 28:13 కదా, సామెతలు 28:13 చదువుకుంటాం. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్దిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అని రాయబడింది. కాబట్టి అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్దిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని రాయబడింది. హీ దట్ కవరెత్ హిస్ సిన్స్ షెల్ నాట్ ప్రాస్పర్. కాబట్టి వాడు వర్దిల్లాడు, బట్ హూ సో కన్ఫెసెత్ అండ్ ఫర్సేకెత్ ది దెమ్ షెల్ హ్యావ్ మెర్సీ. కాబట్టి ఎవడైతే ఒప్పుకుంటాడో విడిచిపెడతాడో, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని రాయబట్టారా. నేను వర్దిల్లకుండా చేసేది పాపం, కాబట్టి వర్దిల్లకుండా చేస్తుంది, అభివృద్ధి పొందకుండా చేస్తుంది పాపం, నువ్వు విస్తరించకుండా చేసేది పాపం. అందుకని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అని రాయబడ్డది. దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటాం. పాపంలో జీవిస్తున్న సహోదరుడ సహోదరి, దేవుని వాక్యం గుర్తించు. హృదయంలో నెమ్మది లేదా, ఎముకల్లో స్వస్థత లేదా, శరీరంలో ఆరోగ్యం లేదా, కాబట్టి నడుము తాపంతో నిండి ఉందా, కాబట్టి ఎముక ఆ యొక్క బలము తగ్గిపోతుందా, తర్వాత కనుదృష్టి తప్పిపోయిందా, కాబట్టి
వర్ధిల్లేటువంటి స్థితిలో ఉన్నావా? అభివృద్ధి పొందినటువంటి స్థితిలో జీవితం ఉందా? కాబట్టి షెల్ నాట్ ప్రాస్పర్. కాబట్టి వర్ధిల్లం ఎందుకు కారణం ఏంటి? పాపం. అందుకనే భక్తుడు అంటాడు, కాబట్టి నా దోషమును ఒప్పుకొనుచున్నాను, నా దోషమును ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నా అంటాడు ఆయన. కాబట్టి దోషమును ఒప్పుకుంటున్నాను, దేవా నా పాపాన్ని క్షమించు. అందుకని భక్తుడు అంటే ఇసోపుతో నా పాపమును పరిహరించమంటాడు. కాబట్టి ఇసోపుతో నా పాపమును పరిహరించంటాడు. అదే యశగ్రంథంలో రాయబడింది, నన్ను కడుగు. ఆ కీర్తనలో రాయబడింది ఏమని, నన్ను కడుగుమంటాడు, నన్ను ఎమ్ము కంటే తెల్లగా చేయమంటని చెప్తాడు. కాబట్టి విశ్వాస బ్రతికీయుతంలో నన్ను ఎమ్ము కంటే తెల్లగా చేయి, నా పాపమును పరిహరించు, నా దోషమును నా అతిక్రమాలను క్షమించమని దేవుని యొక్క రక్త ప్రోక్షణ కిందకి తను తాను తెచ్చుకొని వాడైనాడు. ఉదయకాలం పూట దేవుని మాటలు వింటున్నాం. ఎలాంటి నష్టం లేని జీవితంలో అనుభవిస్తూ ఉంటే దయతో పరీక్షించుకో, ప్రభుకు అప్పగించుకుంటే ఆయన క్షమిస్తాడు, భూమి మీద దీర్ఘాయుష్మంతుని చేస్తాడు, ఆయుష్కాలం భూమి మీద పొడిగిస్తాడు, ఎముకల్లో స్వస్థనిస్తాడు, కంటి చూపును తగ్గిస్తాడు, కంటి చూపు మెరుగు చేస్తాడు, శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని తీసేసి ఆరోగ్యాన్ని ఇస్తారు శరీరానికి. కాబట్టి అట్టి క్షేమాన్ని పొందాలని ఆశ ఉంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడతాము.